ప్రముఖ నటి వైసీపీలో కీలకమైనటువంటి నాయకురాలు శ్రీరెడ్డి లండన్ బయలుదేరడంతో వైసీపీ శ్రేణులంతా కూడా ఆందోళనలో ఉన్నట్టుగా సమాచారం. ఎందుకు అంటే అసలే ఈ ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడు శ్రీరెడ్డి గనక లండన్ వెళ్ళిందంటే అసలు జగన్మోహన్ రెడ్డి మీద ఘోరాతి ఘోరమైనటువంటి ట్రోల్స్ మీమ్స్ వస్తాయని భయపడుతున్నట్టుగా సమాచారం. ఇంతకీ శ్రీరెడ్డి ఎందుకు వెళ్తా ఉంది, ప్రత్యేక విమానంలో వెళ్తుందా, ప్యాసింజర్ విమానంలో వెళ్తుందా అనేది వీడియోలో మీకు వివరించబోయే ముందుగా, ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరో నలుగురితో చేయించండి. ఇక విషయానికి వస్తే శ్రీరెడ్డి గురించి మనందరికీ తెలుసు. మనందరికీ తెలుసుంటే ఆవిడ ఎంత పెద్ద నటో, ఒక రకంగా ఆవిడ ఒక కమ్యూనిటీకి అయితే కుల దేవత టైపు, అది వేరే విషయం, ఇప్పుడు అవన్నీ మనం పోకూడదు వాటిలోకి. బట్ ఆవిడ గారు వైసీపీ తరఫున ఒక రకంగా అనధికారికంగా అధికార ప్రతినిధిలాగా వైసీపీ తరఫున కౌంటర్లు ఇస్తూ ఉంటుంది. రఘురామ కృష్ణరాజు గారినో తెలుగుదేశం పార్టీ నాయకులనో పవన్ కళ్యాణ్ గారినో ఇష్టారీతిన మాట్లాడుతూ ఉంటుంది. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు లండన్ పర్యటనకి వెళ్ళారు, వ్యక్తిగత పర్యటన అన్నారు, కుమార్తెలతో సరదాగా సమయం గడుపుతా అన్నారు. ఓకే, అది మీ పర్సనల్ వ్యవహారం, దాని గురించి మేము మాట్లాడడం. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత కొన్ని విమర్శలు వచ్చాయి. హరీష్ సాల్వే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి కేసుల్లో బెయిల్ తెచ్చాడో అతను, అదేవిధంగా ఇప్పుడు జమిలి ఎన్నికల కోసం కేంద్రం వేసినటువంటి కమిటీలో సభ్యుడిగా ఉన్నటువంటి హరీష్ సాల్వే మూడో పెళ్లి 68 సంవత్సరాల వయసులో చేసుకున్నటువంటి దానికి వెళ్ళావని, లేదా అక్కడ నువ్వు దోచుకున్నటువంటి డబ్బుని దాచుకోవడానికి వెళ్ళావని, అక్కడ పక్కన వేరే కీమన్ ఐలాండ్కి సంబంధించినటువంటి ముగ్గురు బ్యాంకు ప్రతినిధులతో కలవడానికి వెళ్ళారని, ఇట్లా రకరకాల పుకార్లు వచ్చాయి. అయితే ఇప్పుడు శ్రీరెడ్డి గారు ఇమ్మీడియట్గా స్పాట్లో లండన్ బయలుదేరుతున్నట్టుగా సమాచారం. జగన్మోహన్ రెడ్డి గారు లండన్గా ఉండగా శ్రీరెడ్డి గారు లండన్ వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా శ్రీరెడ్డి గారిని సోదర సమానరాలుగానే చూస్తారు. నేనేం ఆ రకంగా అతను కామెంట్ చేయట్లే. బట్ శ్రీరెడ్డి గారికి ప్రత్యేక విమానం పంపించి శ్రీరెడ్డి అంటే వైసీపీ ఎవరన్న ఆవిడ ప్రత్యేక విమానంలో పంపిస్తున్నారా, లేకపోతే ఆవిడేమన్నా ప్యాసింజర్ విమానంలో వెళ్తుందా? ఎందుకంటే ఆవిడ మధ్యకాలంలో చెన్నైలో అంటే హైదరాబాద్ నుంచి ఖాళీ చేసింది, ఇక్కడ రచ్చరచ్చ చేసింది, ఫిలిం నగర్లో ఇక్కడ సినిమాల్లో అవకాశాలు రావట్లేదు. సరే, ఈ మధ్య యూట్యూబ్లో వీడియోలు చేస్తూ ఉంది, అదంతా సపరేట్ సబ్జెక్ట్. మనం అన్నీ కూడా రాజకీయాలని, శ్రీరెడ్డి వ్యక్తిగత జీవితాన్ని కూడా మనం కలపకూడదు మనం కూడా. బట్ శ్రీరెడ్డి అంటే సిగ్గు ఎక్కువ లేకుండా పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించో, లేదంటే తెలుగుదేశం పార్టీ నాయకులను ఉద్దేశించో కారు కూతలకు వస్తూ ఉంటుంది, అది వేరే విషయం. తను కులగులగా మాట్లాడిందని చెప్పి మనం కూడా తన రాజకీయాలు కలపకూడదుగా. సరే, ఇప్పుడు ఏమైనప్పటికీ ఆమైతే లండన్ వెళ్తా ఉందనేటువంటి వార్త ఇవాళ దావానంలో వ్యాపించేసింది చెన్నై అంతా కూడా. మరి లండన్లో ఉన్నటువంటి శ్రీరెడ్డి గారి అభిమానులతో మీట్ అవ్వడం కోసం వెళ్తూ ఉందా, లేదంటే ఇంకేమైనా పని మీద వెళ్తూ ఉందా? ఎందుకంటే శ్రీరెడ్డి అనేటువంటి ఆవిడ గురించి ఇవాళ మనం మాట్లాడుకోవస్తే ఖచ్చితంగా ఆవిడ వైసీపీలో చాలా కీలకమైనటువంటి నాయకురాలు. వైసీపీలో ఉన్నటువంటి అధికార ప్రతినిధులు అన్నా కానీ ఎప్పుడన్నా లేటుగా స్పందిస్తారేమో కానీ అన్న విషయాల్లో, కానీ శ్రీరెడ్డి గారు మాత్రం వైసీపీ కోసం ఆహార నిశలు పాపం చాలా కష్టపడుతూ ఉంటుంది. ఏ కష్టం అంటే ఇక అన్ని మనం డీటెయిల్స్లో పోకూడదు, మీరు కూడా అర్థం చేసుకోవాలి శ్రీరెడ్డి గారు ఏ రకంగా కష్టపడుతున్నారు, ఎంత కష్టపడుతున్నారు, ఎలా కష్టపడుతున్నారు, ఎంత కాలంగా కష్టపడుతున్నారు, ఇవన్నీ మీరు కూడా అర్థం చేసుకోవాలి. సరే, మధ్యలో తను చేసినటువంటి కొన్ని వ్యవహారాలు, కొన్ని కథలు, కొన్ని కమామిసులు, ఆ ఫిలిం నగర్ దాని ముందు ఏదో బట్టలు కూడా ఇవన్నీ చిల్లర విషయాలని మనం మాట్లాడుకోకూడదు. ఇంతకీ ఈవిడ గారు సినిమాలో యాక్ట్ చేయడానికి పోతా ఉందా, లేదంటే తమ పార్టీ అధినేత సాధారణంగా ఆవిడ తాడేపల్లి వచ్చి కలిసిందంటే కొంత కాంట్రవర్సీ ఉంటుంది, వాస్తవం అది మనం కాదనలేని వాస్తవం. ఎందుకంటే శ్రీరెడ్డికి అపాయింట్మెంట్ ఇచ్చాడు అనేటువంటి బ్యాడ్ టాక్ అయితే కొంచెం బ్యాడ్ ఉంటుంది. ఇది మామూలుగా మాట్లాడటానికి రాజకీయపరమైనటువంటి వ్యవహారాలు అయినప్పటికీ కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి మరి ప్రత్యేక భేటీ కోసం ఆవిడేమన్నా ఆడికి వెళ్తా ఉందా, లేకపోతే నిజంగానే ఏదైనా సినిమా షూటింగ్ ఇంటే వెళ్తా ఉందా, లేదంటే అభిమానులు కలవటానికి వెళ్తా ఉందా, లేదంటే ఆవిడ యూట్యూబ్ ఛానల్ నడుపుతుంది కాబట్టి లండన్ యొక్క అందాలు చూపించడానికి? సరే, అంటే ఇక మీరంతా కూడా చాలా డిఫరెంట్గా ఆలోచిస్తారు, డిఫరెంట్ కామెంట్లు చేస్తారు, ఆ జోలికి నేను పోను. మీరు అర్థం చేసుకోవాలి, రాజకీయాలు రాజకీయాలు చూడాలి. శ్రీరెడ్డి రాజకీయాలు మాట్లాడుద్దా అంటే జగన్మోహన్ రెడ్డి రాజకీయాలు చేస్తున్నప్పుడు, జగన్మోహన్ రెడ్డికే జనాలు ఓట్లేసి ముఖ్యమంత్రిని చేసినప్పుడు ఇంక శ్రీరెడ్డి రాజకీయాలు ఎందుకు మాట్లాడకూడదండి? ఎందుకంటే తన తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని 43,000 కోట్ల ప్రజాధనం దోచుకొని దానికి సంబంధించినటువంటి కేసుల్లో 16 నెలలు జైల్లో ఉండి ఇప్పుడు బెయిల్ మీద ఉండి ఇప్పుడు లండన్ పోవాలంటే కూడా కోర్టులో పర్మిషన్ తీసుకొని పోవాల్సినటువంటి వ్యక్తిని మనం ఏకంగా ముఖ్యమంత్రి చేసినప్పుడు శ్రీరెడ్డి లాంటి వాళ్ళు రాజకీయాల్లోకి రావడమో, లేదంటే సమాజ సేవ కోసం ఒక ఎమ్మెల్యేగానో ఎంపీగానో అవసరమైతే ముఖ్యమంత్రిగానో అయ్యేటువంటి ప్రయత్నం చేయటం అనేది ఖచ్చితంగా మనం ఖండించాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే రాజకీయాల్లోకి ఎవరైనా రావచ్చు. మరి శ్రీరెడ్డి గారు వైసీపీలో చాలా కీలకమైనటువంటి నాయకురాలుగా ఉన్నారు, మరి ఆవిడికి రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే సీట్ ఏమని ఇస్తారా, లేదా ఎంపీ సీట్ ఏమని ఇస్తారా, లేదంటే ఇంకే రకమైనటువంటి అవకాశాలు ఏమన్నా ఏదైనా కార్పొరేషన్ బీర్పొరేషన్ ఏదైనా డెవలప్మెంట్ వ్యవహారంలో అంటే ఏం డెవలప్మెంట్ అని మీరు అనవచ్చు. ఇక ఇవన్నీ మీరు చిల్లర కామెంట్లు చేస్తారు,
ఇంకా అంటే ఎంత షిల్లర్ చేసినా అంత షిల్లర్గా అయితే ఎవరు చేయరులే కానీ అట్లా అని మొత్తం మమ్మల్ని తప్పుపడతాను అంటే సిరెడ్డి అంత చిల్లరగా ఎవరు చేసేటువంటి ప్రయత్నం చేయరు. మొత్తానికి సిరెడ్డి గారు లండన్ వెళ్తున్నారా, వెళ్తే ఎందుకు వెళ్తున్నారు అనేది విషయం అయితే ఇప్పటి వరకు పూర్తిగా సమాచారం బయటికి రాకపోయినప్పటికీ ఖచ్చితంగా భవిష్యత్తులో వస్తే ఆ సమాచారాన్ని నేను మీకు అందరికి కూడా అందిస్తాను.